నిన్నటి దాకా చుక్కలు చూపించిన ఉల్లిపాయల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ మార్కెట్ లో కిలో ఉల్లి 60 నుంచి 80 రూపాయలు పలికింది. అయితే కూరగాయల రేట్లు మాత్రం మండిపోతున్నాయి. మెహదీపట్నం మార్కెట్ నుంచి మా ప్రతినిధి రవికుమార్ అందిస్తున్న సమాచారం ఇప్పుడు చూద్దాం. దాదాపు 200కు చేరుకుంటుందేమో అని బెంబేలెత్తిచ్చినటువంటి ఉల్లి ధరలు ఈరోజు మెల్లమెల్లగా తగ్గాయి. ప్రస్తుతం మనము మెహదీపట్నంలోని రైతు బజార్లో ఉన్నాం. ఇక్కడ ఉల్లి ఓ చిన్న సైజులో ఉన్నటువంటి ఉల్లిగడ్డలు కిలో 60 రూపాయలు, అదేవిధంగా కాస్త పెద్ద సైజులో ఉన్నటువంటి ఉల్లిగడ్డలను 80 రూపాయలుగా విక్రయిస్తున్నారు. సో మొత్తంగా నిన్న మొన్నటి దాకా కూడా దాదాపు ఈ చిన్న సైజు ఉల్లి 100 రూపాయల దాకా ఉండింది. కొన్ని చోట్ల 120 వరకు, 140 వరకు కూడా ఉంది. ఇక రైతు బజార్లోనే ధరలు ఈ విధంగా ఉంటే బయట మార్కెట్లు అంటే ఇక్కడ నుంచి హోల్సేల్గా తీసుకొని బయట అమ్మేటటువంటి చిరు వ్యాపారుల దగ్గర దాదాపు కొంతమంది 200 రూపాయలు కేజీ కూడా అమ్మే పరిస్థితి కూడా మనం చూసాం. అయితే కాస్త మెల్లమెల్లగా ఇప్పుడే ధరలు తగ్గి వస్తుండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. అన్న ఎంత ఉంది కిలో ఇప్పుడు? 80 రూపాయస్ ఉంది సార్. 80 రూపాయస్ ఇది 60. ఏమో సార్, ఇంకా తగ్గుతావో లేవో, ఇంకా రేట్ ఎక్కువ అవుతున్నా ఉంటా. తగ్గుతున్నా సార్, ఇంకా వచ్చింది ఇప్పుడు బడాలి మాల్ వస్తున్నా తగ్గుతుంది. వస్తున్నాం సార్, ఇప్పుడు వచ్చింది బయట ఆడని 50-60 నడుస్తున్నాం సార్. హోల్సేలే నడుస్తున్నావు 50-60. అప్పుడు ధర రేట్ తగ్గింది, మళ్ళీ ఈరోజు 2000 ఎక్కువ అయింది, మళ్ళీ పెరిగింది. ఏమో సార్ తెలియాలి. ఇంకా ఈరోజు ఆదివారం ఉండే అంటే రేట్ ఎక్కువైంది, ఆడ మళ్ళీ తక్కువ అవుతుందో లేవో తెలియదు. మొత్తంగా మనం చూస్తున్నటువంటి ఉల్లిగడ్డలు చిన్న సైజులో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా 60 రూపీస్, అదేవిధంగా కాస్త పెద్ద సైజులో ఉన్నటువంటివి 80 రూపీస్కు ఇస్తూ ఉన్నారు. సో మొన్నటి దాకా కూడా ఎవరైతే కొనుగోలు చేయడానికి వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏరుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కవర్లు వేసిచ్చినటువంటి మాత్రమే తీసుకోవాలని చెప్పారు. అన్న ఉల్లిగడ్డలు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి కదా, కనీసం ఒక్కో చోట 140-150 దాకా కూడా. దీనికి లిమిట్ లేదండి, ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లే రేట్లు పెడుతున్నారు. గవర్నమెంట్ రేట్ ఏమో 80 అంటున్నారు, 90 రూపీస్ వేస్తారు. కొన్ని చోట్ల ఉల్లిగడ్డలు ఏరుకుందామన్నా కూడా ఎరనివ్వకుండా వాళ్ళు. కాదండి, మొన్న ఇదే షాప్లో బుట్టి అడిగితే కోప్పడుతున్నారు. ఇప్పుడు నేను ఉల్లిపాయలు తీసుకొచ్చాను 90 రూపీస్కు, చేయి పెట్టడానికి ఇవ్వడం లేదు. వాళ్ళు కూడా కొంచెం తెలుసుకోవాలి, అరే మా దగ్గర రేటు తక్కువ ఉన్నప్పుడు కూడా వీళ్ళే కొంటారు, ఎక్కువ ఉన్నప్పుడు కూడా వీళ్ళే కొంటారు, మనం అట్లా వాళ్ళని మాట్లాడకూడదు అని. ఎంత హీనంగా మాట్లాడతారంటే పర్టికులర్లీ ఇప్పట్లో, ఎందుకంటే డిమాండ్ ఉండొచ్చు ఆనియన్లో అందు కాబట్టి. మీరు దగ్గర పోయి చేయి పెట్టండి కోప్పడేస్తారు, అంటే ఊరికే నిలబడాలి, వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి, ఏం చేయలేము. సో ఆనియన్ లేకుండా కూడా ఏ కర్రీస్ కూడా చేయడానికి లేకుండా అయిపోయింది, మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. ఆనియన్ సౌత్లో మెయిన్, ఆనియన్ కానీ టమాటో కానీ ఆలుగడ్డ కానీ మూడు మెయిన్, ఇవే ఎక్కువైతున్నాయి, ఏం చేయలేము, అంతే సర్దుకొని పోవాలి. సో మొత్తంగా కస్టమర్స్ చెప్పేటటువంటి విధంగానే చాలా చోట్ల కూడా ధర ఎక్కువైనా పర్వాలేదు తీసుకుంటామంటే వాళ్ళు ఏరని పట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే కొద్ది మేర ధరలు దిగి వచ్చాయి అనుకున్నప్పటికీ కూడా ఒక చోట 60 రూపాయలకు అమ్మితే మరొక చోట 80 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. రైతు బజార్లో డిస్ప్లే చేసినటువంటి చొప్పున 60 ఉంటే వీళ్ళు మాత్రం 80కి ఎక్కువ ధరలకి అమ్ముతున్నారని చెప్తున్నారు. ఒక్క ఆనియన్ మాత్రమే కాదు, ఈ మిగతా టమాటా అదేవిధంగా పచ్చిమిర్చి, వంకాయలు, బెండకాయలు ప్రతి ఒక్కటి కూడా ధరలు పెరిగాయి. పట్టికలో ఉన్నటువంటి ధరలు ఒకలా అయితే వీళ్ళు అమ్ముతున్నటువంటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కెమెరామ్యాన్ ప్రసాద్తో రవికుమార్, ఎన్టీవీ.